హాయ్ అండి, నేను మీ శిరీష. శిరీష హోమ్ ఐడియాస్ ఛానల్కి వెల్కమ్. టుడే మన రెసిపీ వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ అండి. ఈ చికెన్ గ్రేవీ కర్రీని సింపుల్ మెథడ్లో ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం మన వీడియోలో చూసేద్దాం. ఓకేనా? ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేసుకుంటే నేను ఏ వీడియో చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అందరికంటే ముందు నా వీడియోని మీరే చూడొచ్చు. ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ని తీసుకొని శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోండి అండి. నేనైతే హాఫ్ కేజీ చికెన్ని తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలని కోసి పక్కకు పెట్టుకున్నాను. ఒక మూడు పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. ఒక రెండు మీడియం సైజు టమాటోస్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కకు పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. నాన్ వెజ్లో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, వాటిని అందులో యాడ్ చేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు అనేవి ఎక్కువగా కోసుకుంటేనే మనకి గ్రేవీ అనేది చాలా బాగా తయారవుతుందండి. ఓకేనా? ఇదంతా ఒకసారిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం చిటికెడు సాల్ట్ని యాడ్ చేయాలి. అలా యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయలు అనేవి చాలా త్వరగా మగ్గుతాయండి. ఓకేనా? మనం స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ని అంతా కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు మనం ఈ చికెన్ని కూడా ఇందులో యాడ్ చేసి ఒకసారిగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు ఉడకనిద్దాం. ఓకేనా? అలా ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకొని మూత తీసి చూస్తే మనకి అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి పీసెస్ కూడా కలర్ మారిపోతాయి. ఇలా మనం నూనెలో ఉడికించుకోవడం వల్ల ఏంటంటే మనకి ముక్క అనేది కూడా పీసెస్ అనేవి చాలా సాఫ్ట్గా తయారవుతాయి. ప్లస్ కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. తర్వాత ఇందులో నేను 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం ఎక్కువగానే యాడ్ చేయాలి అండి. ఎందుకు అంటే మనకి కర్రీ అనేది కొంచెం స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ప్లస్ గ్రేవీ కూడా ఎక్కువగానే ఉంటుంది, స్పైసీగా కూడా ఉంటుంది. ఓకేనా? రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు కారంని యాడ్ చేసుకుంటున్నాను. ఇదంతా ఒక్కసారిగా కలుపుకోండి. మంటని మాత్రం మీరు మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని ఈ ప్రాసెస్ని మీరు కంటిన్యూ చేయొచ్చు. ఒకసారిగా ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్న టమాటోస్ ఉన్నాయి కదా, వాటిని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా టమాటోస్ని యాడ్ చేయడం వల్ల కూడా మనకి గ్రేవీనెస్ కూడా పెరుగుతుంది. ఎక్కువగా మనం ఉల్లిపాయల్ని ఎక్కువగా కోసుకుంటే మనకి గ్రేవీ ఎక్కువగా పెరుగుతుంది అండి. మనం చాలా సింపుల్గా తయారు చేయొచ్చు ఈ గ్రేవీ కర్రీని. ఇప్పుడు మనం మూత పెట్టి ఒక 10-15 మినిట్స్ వరకు దీన్ని ఉడకనిద్దాం. ఓకేనా? అలా ఒక 10-15 మినిట్స్ తర్వాత ఉడికించుకొని మూత తీసి చూస్తే మనకి దగ్గర పడిపోతుంది. ఒకవేళ మీకు ఈ పీసెస్ అనేవి ఉడకలేదు అనుకుంటే కొంచెం మీరు వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. తర్వాత నేను 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒకసారిగా ఇలా కలుపుకోవాలి. మనం మసాలాని లాస్ట్లో యాడ్ చేసుకోవాలండి. మనకి ఈ నాన్ వెజ్లలో ముందుగా వేస్తే మనకి పీసెస్ అనేవి త్వరగా ఉడకవండి, లాస్ట్లో వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుందాం. అలా ఒక 2 మినిట్స్ తర్వాత ఉడికించుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే మనకి కర్రీ అనేది చాలా బాగా దగ్గర పడిపోతుంది. మసాలా వేసుకున్న తర్వాత అలా 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల ఏంటి అంటే ఆ మసాలా అనేది పీసెస్కి చాలా బాగా పడుతుంది, టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ ప్లేట్ తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఈ వేడివేడి అన్నంలో కానీ బగారా రైస్లో కానీ ఈ చికెన్ గ్రేవీ కర్రీ తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎవరైనా చాలా ఈజీగా చాలా టేస్టీగా తినేస్తారనమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం శిరీష హోమ్ ఐడియాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.